న్యూస్ కి స్వాగతం ముందుగా రెండు పేల కోట్లతో తెలంగాణలో టాటా టెక్నాలజీస్ నైపుణ్య శిక్షణ ప్రభుత్వ ఐటిఐ లో ప్రత్యేక కోర్సులకు ప్రతిపాదన స్వాగతించిన రేవంత్ రెడ్డి రైతు భరోసా పింఛన్లకు కొత్త వారే దరఖాస్తు చేసుకోవాలన్న సీఎం పాతవారికి అవసరం లేదని వెల్లడి రేషన్ కార్డులకు ప్రత్యేక దరఖాస్తు లేదన్న అధికారులు భద్రాద్రి పవర్ ప్లాంట్ భారంగా మారిందన్న భట్టి విద్యుత్ సంస్థల అప్పులపై ఆందోళన హామీల అమలు ఎగ్గొట్టేందుకేనని భారాస నేతల ఆరోపణ ఏపీలో మంత్రుల ఇళ్లు ముట్టడించిన అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తత రాష్ట్రాన్ని జగన్ విధ్వంసం చేశారన్న చంద్రబాబు మళ్లీ పునర్ నిర్మిస్తారని హామీ కుప్పంలో వివిధ వర్గాలతో తెలుగుదేశం అధినేత భేటీ జగనన్న ఇళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్న పవన్ సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రధానికి లేఖ అధికార పక్షం భారీగా దోచుకున్నట్లు ఆరోపణ రామాలయ ప్రతిష్టాపనకు ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్న ప్రధాని అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని టాటా టెక్నాలజీస్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు సచివాలయంలో సీఎంతో స్కిల్ డెవలప్మెంట్ కోసం ముందుకొచ్చారు యాభై ప్రభుత్వ ఐటీఐల్లో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా స్కిల్లింగ్ సెంటర్లను టాటా టెక్నాలజీస్ ఏర్పాటు చేయనుంది పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇరవై రెండు స్వల్పకాలిక ఐదు దీర్ఘకాలిక కోర్సులు అందించనున్నట్లు ప్రతిపాదించింది లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు టాటా టెక్నాలజీస్ ముందుకు రావటాన్ని స్వాగతిస్తున్నట్లు రేవంత్ తెలిపారు టాటా టెక్నాలజీస్ తో ఎంఓయూ కోసం ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం విద్య పరిశ్రమలు కార్మిక శాఖ కార్యదర్శులతో కమిటీ వేసి ప్రతిపాదనలను తయారు చేయాలని ఆదేశించారు మెగా డీఎస్ఈ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు విద్యాశాఖపై సమీక్షించిన ఆయన టీచర్ల పదోన్నతులు బదిలీలో ఇబ్బందులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని సూచించారు బడి లేని గ్రామ పంచాయతీ ఉండద్దన్న సీఎం విద్యార్థులు లేరని మూసివేసిన బడుల్ని మళ్లీ తెరిపించాలన్నారు మన ఊరు మనబడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆ కార్యక్రమానికి చేసిన ఖర్చుపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు రైతు భరోసా పింఛన్లు ఇప్పటికే అందుకుంటున్న లబ్దిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కొత్తగా రైతు భరోసా పింఛన్లు కావాలి అనుకునేవారు మాత్రమే ప్రజాపాలన ద్వారా దరఖాస్తు ఇవ్వాలని సూచించారు ప్రజాపాలనా కార్యక్రమంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోందని తెలిపిన అధికారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయని సీఎంకు చెప్పారు ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు అవసరమైనన్ని దరఖాస్తుల్ని అందుబాటులో ఉంచాల్సిందేనని ఆదేశించారు దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు కోసం ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తును విడుదల చేయలేదని జీహెచ్ఎంసీ కమిషనర్ రో స్పష్టం చేశారు సామాజిక మాధ్యమాల్లో తిరిగే దరఖాస్తును నమ్మవద్దని కోరారు ముషీరాబాద్లోని చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన అభయహస్తం దరఖాస్తుల పంపిణీ కేంద్రాలను కమిషనర్ సందర్శించారు ప్రజాపాలన దరఖాస్తులు జిరాక్స్ రూపంలో అందచేసినప్పటికీ స్వీకరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు కమిషనర్ వెల్లడించారు ప్రతిరోజు నుంచి లక్షల అప్లికేషన్ మనకు వస్తున్నాయి రేపు ఎల్లుండి రెండు రోజులు మనకు న్యూ ఇయర్ కోసం సెలవు ఉన్నాయి మళ్ళీ రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తాయి ప్రతి సెంటర్లో కూడా మనం ఆల్రెడీ బ్యారికేడింగ్ అనేది ఏర్పాటు చేశాము విమెన్కు సెపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేశాము వీల్ చైర్స్ సీనియర్ సిటిజన్స్ కానీ వికలాంగులు వస్తే వీల్ చైర్స్ వాలంటీర్తో సహా ఏర్పాటు చేశాము ప్రతి చోట్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ టేకింగ్ అప్లికేషన్స్ వితౌట్ ఎనీ ఏ షరతు పెట్టకుండా తీసుకుంటున్నాం భారాస ప్రభుత్వం విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన జెన్కో అధికారులు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు భద్రాద్రి పవర్ ప్లాంట్ భారంగా మారిందన్న ఆయన ఈ పవర్ పాయింట్ తో పర్యావరణ పరంగానూ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు గత ప్రభుత్వ అంకెలు సంఖ్యలు ఒక్కొక్కటి తెలుస్తుంటే ఆందోళనకరంగా ఉందన్నారు డెస్కమ్ లో గత పదేళ్లలో ఎనబై ఒక పేల ఐదు వందల పదహారు కోట్లు అప్పులు చేశాయని వెల్లడించారు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ముప్పై పేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని చెప్పారు సింగరేణికే పంతొమ్మిది పేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాలని భట్టి విక్రమార్క వివరించారు పవర్ పర్చేజ్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొమ్మిదిన్నర ఏళ్ళు పదేళ్లలో యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసమే ఖర్చు పెట్టింది కొనది ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంటు కొట్టానికి ఇంత భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు దానికి రెండింటి కలిపి ఒక యాభై వేల కోట్లు ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసింది ప్రభుత్వాన్ని నడపలేక కాంగ్రెస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వకుండా తప్పించుకునేందుకు అప్పుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు దేశంలో అప్పులేని రాష్ట్రం లేదని అప్పులేని విద్యుత్ సంస్థలు కూడా లేవని జగదీష్ రెడ్డి తెలిపారు మొన్నటి వరకు కాంగ్రెస్ పరిపాలించిన రాజస్థాన్ విద్యుత్ సంస్థలు కూడా యాభై మూడు వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని వెల్లడించారు ప్రస్తుతం పరిపాలిస్తున్న కర్ణాటక కూడా అప్పుల్లో ఉందన్నారు కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిన తెలంగాణలోని అన్ని రంగాలకు ఇరవై గంటల కరెంటు ఇచ్చామని జగదీష్ రెడ్డి వివరించారు అప్పు చేసుమా కూచుమా ఇంకోటి చూసుమా ఇక్కడ రైతుల కడుపు నుండి ఇచ్చినాం మేమే ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టినాం విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులకు రైతులతో సహా అడ్డవులు అబద్దల్ మాట్లాడేందుకు ప్రజల ముందు నవల పాలేందుకు దేనికి ఇదంతా చేతగాక ప్రభుత్వాన్ని నడపడం రాక అడ్డవులిగా అవైమాలిన హామీలిచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే 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 మాట్లాడుతున్నారు అందుకే బట్టిగారు ఇకనైనా అబద్దాలు మానండి అసలు విషయంపై దృష్టి పెట్టండి వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పంతొమ్మిదవ రోజు కొనసాగింది అనేక చోట్ల మంత్రుల ఇంటి ముట్టడికి అంగన్వాడీలు యత్నించగా ఉద్రిక్తతలకు దారితీసింది విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు యత్నించారు పోలీసులు వారిని అడ్డుకున్నారు శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు ప్రభుత్వం దృష్టికి అంగన్వాడీల సమస్యలు తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు గుంటూరులో మంత్రి విడుదల రజని ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మంత్రి రజని అంగన్వాడీల వద్దకు వచ్చి వినతి స్వీకరించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి సురేష్ ఇంటిని అంగన్వాడీలు ముట్టడించడంతో ఉద్రిక్తత ఏర్పడింది పోలీసులు అడ్డుకోవడంతో అంగన్వాడీలకు వారికి మధ్య తోపులాట జరిగింది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు బయలుదేరగా మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీలను వెస్ట్ చర్చ కోడలిలో పోలీసులు అడ్డుకున్నారు రోడ్డుపైనే బైఠాయించిన అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మంత్రి కాకాణి ఇంటి ముట్టడికి బయలుదేరిన అంగన్వాడీలని నెల్లూరు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో కొందరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి

రోజుల నుంచి చేస్తా ఉన్న ఆడబిడలు రోడ్ల పైన వస్తూ ఉంటే కొంతమంది కాళ్ళు చేతులు ఎరిగినాయి కొంతమంది తలలు పలిగినాయి కొంతమంది చనిపోయినారు అయినా కూడా ప్రభుత్వానికి ఇంకత జ్ఞానం అన్న ఉంటే అంగన్వాడీల సమస్యని పరిష్కరించాలి ఎట్టి పరిస్థితుల్లో కానీ జీవిత సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మెడకు ఉరితాడు వేసుకుని కార్మికులు నిరసన వ్యక్తం చేశారు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నల్ల దుస్తులు ధరించి నినాదాలు చేశారు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు సోర్సింగ్ సిబ్బంది ఒంటికాలపై నిల్చుని ప్రభుత్వానికి నమస్కరిస్తూ ధనా చేశారు విశాఖలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది నగరంలో పేరుకుపోయిన చెత్తను సచివాలయ ఉద్యోగుల పర్యవేక్షణలో సేకరించేందుకు కమిషనర్ ఆదేశాలు ఇవ్వడంపై కార్మికులు మండిపడ్ అరిలోవా అప్పుఘర్ వద్ద నిరసన తెలిపిన పారిశుధ్య కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు వేపగుంట డంపింగ్ యార్డ్ వద్ద క్లాప్ వాహనాలను బయటకు రప్పించేందుకు పోలీసులు యత్నించగా పారిశుధ్య కార్మికులు అడ్డుకున్నారు విశాఖ మేయర్ హరివెంకటకుమారి డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ వార్డులో చెత్తను శుభ్రం చేయటానికి కార్మికులు అడ్డుకున్నారు హిందూపురం పురపాలక కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు వచ్చిన కార్మికుల్ని లోనికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఒక కార్మికురాలు స్పృహ తప్పి పడిపోగా పలువురు గాయపడ్డారు

అమ్మా నేనున్నాను విన్నానని చెప్పాడు మేము గుంతమ్మ కోరికలు కోవట్లేదు ఆ రోజు మా ఓట్లు కావాలి కరోనా టైంలో మా పనులు కావాలి మమ్మల్ని చంపిచ్చి మీరు చెత్తలు ఒట్టుకెళ్ళి మా పనులన్నీ సేయించుకొని మీరు ఎంతవరకు చేస్తారని మా పేనాలు కూడా పలంగా పెట్టి మేము పోరాడుతారు మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు సమ్మెతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చెత్త తొలగింపు మంచినీటి సరఫరా కరెంటు విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు మూడు వేలకు పైగా అదనపు సిబ్బందితో పాటు వాహనాలను కూడా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్నామని చెప్పారు ఏపీలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో నలభై ఒక్క చోట్ల సమ్మె ప్రభావం లేదన్నారు మిగిలిన చోట్ల పారిశుధ్య కార్మికులు మాత్రమే సమ్మె చేస్తున్నారని తెలిపారు కొన్ని డిమాండ్ల పరిష్కారానికి చర్యలు ప్రారంభించామని కార్మికులు విధుల్లో చేరాలని మంత్రి సురేష్ విజ్ఞప్తి చేశారు తొంభై తొమ్మిది శాతం నాన్ పీనిచ్ సైకిలో లేరు మీరు ప్రోద్భావం చేసి మీరు అడ్డుకొని వారి దౌర్జన్యంతో తోటి లాగేసి లేకపోతే టైర్లను పంచర్ చేసి లేకపోతే మరి దౌర్జన్యాన్ని దిగడం ఎంతవరకు సమంజసం ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఏదో దురుద్దేశంతో చేయడమే కదా మీ వరకు సమస్య ఉంటే అంతవరకే దాన్ని ఆ పరిధి దాటకూడదు కదా మిగతా వాళ్ళు ఎవరైతే ఉద్యోగానికి మరి వస్తున్నారో వాళ్ళని అటకాయించడం ఆ వెహికల్స్ మీద చేయడం అనేది ఆ కోణంలో పోతే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా మరి దాన్ని కొంచెం తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిన పెట్టుకున్న కుంపటిని ఎప్పుడు వదిలించుకుందామా అంటూ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు రోజు పర్యటించిన ఆయన నల్లగాం పల్లమిట్ట వద్ద కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించారు కురబలకు స్ఫూర్తినిచ్చేలా కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు కురబ కులని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు గొర్రెల కాపురలకు పది లక్షల బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు అనంతరం కుప్పంలోని అన్నా క్యాంటీన్ ను చంద్రబాబు పరిశీలించారు కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసి మైనార్టీలతో సమాపేశమయ్యారు తర్వాత రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గాన్ని వైకాపా ప్రభుత్వం రౌడీ రాజ్యంగా తయారు చేసిందని దుయ్యబట్టారు మీ ల్లో మార్పు తీసుకురావాలి ఈ ఐదేళ్లలో మీ జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నా నిన్న మాట్లాడుతూ ఉంటున్నారు విద్యా వ్యవస్థలు విప్లవం తెచ్చారంట స్కూల్ బిల్డింగ్ పెయింట్ వేసి అది విప్లవంగా తమ్ముళ్ళు నాణ్యత పెంచాలి క్వాలిటీ పెరగాలి చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు క్రియేట్ చేసి అదే నిజమైన విప్లవం ఎందుకు బట్టలు నొక్కుతున్నా చెప్పమంటున్నా దాంట్లో కూడా చిదంబర రహస్యం ఉంది ఆ బటన్లు కటి ఆయన పేపర్కి అరుగు ఉండిపోతుంది సాక్షి పేపర్ కి దీనికి పడి బటన్లు ఉక్కడం తప్ప మనకు ఒరిగింది ఏమైనా ఉందా తొమ్మిదిలో అని మిమ్మల్ని అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ లో జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట జరిగిన భారీ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ లేఖ రాశారు పేదలందరికీ ఇళ్ల పేరుతో భూ సేకరణ కోసమే వైకాపా సర్కార్ ముప్పై నూట నలభై ఒక్క కోట్ల నిధుల్ని వెచ్చించిందని ఆ నిధులు భారీగా పక్కదారి పట్టాయని ఆరోపించారు ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం లక్ష డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లైతే ప్రభుత్వం తొంభై ఒక్క వేల ఐదు వందల మూడు కోట్లుగా చెబుతోందన్నారు తెలిపారు ఇంటి స్థలాలు నిర్మాణం పేరిట ప్రభుత్వం పేదల్ని మోసం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు ముప్పై లక్షల గృహాలు నిర్మిస్తామని ప్రకటించి ఇరవై ఒక్క లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది లబ్దిదారుల్ని మాత్రమే గుర్తించారని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు పదిహేడు వేల జగనన్న లేఅవుట్లలో కేవలం పన్నెండు లక్షల తొమ్మిది వేల మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూసేకరణలో కీలకంగా వ్యవహరించి ఎక్కువ ధరకు భూముల్ని కొని తమ వాటా జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు ఈ అంశంపై బిలనంత త్వరగా విచారణ జరిపిస్తే వాస్తవాలు పెరుగులోకి వస్తాయని పవన్ తన లేఖలో ప్రధానిని కోరారు తక్షణమే అగ్రికోల్డ్ బాధితులకు సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామన్న సొమ్ములు ఏవని ప్రశ్నించారు చనిపోయిన ఆరు వందల మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్క కుటుంబానికైనా ఇస్తామన్న పది లక్షల పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు జగన్ ప్రతిపక్ష నేతగా అగ్రిగోల్డ్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పైన తనపైనా చేసిన ఆరోపణలు మరచిపోలేదన్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులు ఇరవై ఒక్క వేల ఎకరాలు అటాచ్ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయించిందని గుర్తు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం డిపాజిటర్లకు ఇవ్వడానికి సిద్ధం చేసిన రెండు వందల యాభై కోట్లు పంపిణీ చేయకుండా అడ్డుకుని తర్వాత రెండు వందల ముప్పై ఆరు కోట్లే పంపిణీ చేసి జగన్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు అగ్రిగోల్డ్ ఆస్తులపై జగన్ ఆయన అనుచరులు కన్నేశారని డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు అభ్యర్థుల మార్పుపై అధికార వైకాపాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి సత్యసాయి జిల్లా పెనుకొండ అసెంబ్లీ స్థానాన్ని శంకర నారాయణకు కేటాయించాలని గోరంటలో వైకాపా నాయకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు శంకరనారాయణకు అవకాశం ఇవ్వకపోతే ఆత్మహత్యకైనా వెనుకాడబోమని పేర్కొన్నారు రెండు పేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా శంకర నారాయణను ప్రకటించాలని నినాదాలు చేశారు విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఊరుకూటి చందును ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి వైవీ సుబ్బారెడ్డి ప్రకటించడంతో నాగిరెడ్డి వర్గీయులు వ్యతిరేకించారు పార్టీ కోసం ఐదేళ్ల పాటు కష్టపడి పనిచేసిన వారిని కాదని కొత్త వారిని ఎలా తీసుకొస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగిరెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వకుంటే పార్టీకి సహకరించేది లేదని తేల్చి చెప్పారు అభివృద్ధి చేయకుండా నూట డెబ్బై ఐదు సీట్లు గెలవటం సాధ్యం కాదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు కుప్పం మంగళగిరి భీమవరంలో అభివృద్ధి చేయకుండా నూట ఐదు స్థానాలు ఎలా గెలుస్తారని ప్రశ్నించారు మంగళగిరి అభివృద్ధికి పన్నెండు వందల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి నూట ఇరవై కోట్లు కూడా ఇవ్వలేదన్నారు షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆమె వెంటే నడుస్తానని తెలిపారు వైకాపా ప్రభుత్వం తప్పు చేసినట్లు తేలితే న్యాయస్థానాల్లో కేసులు పెట్టేందుకు వెనుకాడబోనన్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కుదించి దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు నేను సుమారు ఏడెనిమిది కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు ఇంత జరిగినా కూడా ఇవాటి కూడా బిల్లులు రానటువంటి పరిస్థితులు మరి ఉంటే ఏం చేయాలి మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఆ అభివృద్ధికి మరి సహకరించకపోతే మళ్ళీ తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు యత్నించారు హైదరాబాద్ లోని కొలికపూడి నివాసానికి వెళ్లిన సిఐడి పోలీసులు ఆయన కోసం ఆరా తీశారు కొలికపూడి హైదరాబాద్ లో అందుబాటులో లేకపోవడంతో ఆఫీసుకు వెళ్లిన ఆయన భార్యను ఇంటికి వచ్చి నోటీసులు తీసుకోవాలని ఫోన్లో ఒత్తిడి చేశారు ఇంట్లో ఉన్న వారి కుమార్తెకు నోటీసులు ఇస్తామని సిఐడి పోలీసులు చెప్పగా ఆమె అభ్యంతరం తెలిపారు హుటాహుటిన ఆఫీసు నుంచి వచ్చి నోటీసులు తీసుకున్నారు సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె ఖండించారు తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది మార్చి పద్దెనిమిదిన ఫస్ట్ లాంగ్వేజ్ పంతొమ్మిదిన సెకండ్ లాంగ్వేజ్ ఇరవై ఒకటిన ఆంగ్ల పరీక్ష జరుగుతాయని పేర్కొంది ఇరవై మూడున గణితం ఇరవై ఆరున భౌతిక శాస్త్రం ఇరవై ఎనిమిదిన జీవశాస్త్రం ముప్పైన సాంఘిక శాస్త్ర పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయని వెల్లడించింది కార్మికుల సంక్షేమం ఆర్టీసీ పరిరక్షణ ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపెట్ట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మహాలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన వస్తోందని ఇప్పటి ఈ పథకం ద్వారా ఆరు కోట్లకు పైగా మహిళలు ప్రయాణించినట్లు మంత్రి చెప్పారు ఎన్టీఆర్ మార్గులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన బస్సుల్ని మంత్రి జెండా ఒప్పి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు త్వరలోనే ఆర్టీసీకి వెయ్యి ఈవీ బస్సులు రాబోతున్నాయని మంత్రి ప్రభాకర్ తెలిపారు భారాసా హయాంలో కాళేశ్వరం స్కామేశ్వరంగా మారిపోయిందని భాజపా రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు కాళేశ్వరం నిర్మాణంలో అనేక తప్పిదాలు పొరపాట్లు జరిగాయని ప్లానింగ్ డిజైన్ కు విరుద్ధంగా నిర్మాణం జరిగిందన్నారు కాళేశ్వరం వైఫల్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలే కారణమని ఆయన రాష్ట్ర సంపద దోపిడి గురైందన్నారు కాళేశ్వరం పై సిఎం రేవంత్ రెడ్డి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు అఖిలపక్షాన్ని విస్మరించి ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అవినీతి కుంభకోణాన్ని సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో దానిని ఇవాళ చిన్నదిగా చూసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతుంది అంటే ఈ యొక్క అవినీతిని కుంభకోణాన్ని వెలుగు తీరడం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా అఖిలపక్షం అన్నటువంటి మీరు ఇవాళ ఎందుకు మీ మంత్రుల వరకే దీన్ని పరిమితం చేస్తా ఉన్నారు అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఉత్తరప్రదేశ్లో పర్యటించిన ప్రధాని ఆధునిక హంగులు రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు ఆయన వెంట రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు రెండు వందల నలభై కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన మూడు అంతస్తుల అయోధ్య రైల్వే స్టేషన్ భవనంలో లిఫ్టులు ఎస్కులేటర్లు ఫుడ్ ప్లాజాలు వంటి అన్ని ఆధునిక వస్తువులు ఏర్పాటు చేశారు ఈ రైల్వే స్టేషన్ నుంచే రెండు అమృత్ రైళ్లు ఆరు వందే భారత్ రైళ్లను కూడా పచ్చజెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభించారు తర్వాత మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కంకితం చేశారు అంతకుముందు విమానాశ్రయం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో చేశారు తర్వాత జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని జనవరి ఇరవై రెండున అయోధ్యకు ఆహ్వానితులు మాత్రమే రావాలని మిగిలిన ప్రజలు ఎవరూ రావద్దని కోరారు ఆ రోజు అందరూ ఇళ్లలో దీపాలు వెలిగించాలని కోరారు జనవరి పద్నాలుగున ఇరవై దేశవ్యాప్తంగా ఆలయాలను పుణ్యక్షేత్రాలను పరిశుభ్రం చేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు ఎన్నికల్లో పోటీ చేయటం లేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పష్టం చేశారు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలవలేదని ఎన్నికల్లో పోటీ చేస్తానని అడగలేదన్నారు తమిళనాడులోని తూత్తుకుడిలో తనను అభిమానించే ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవటంతో వారిని పరామర్శించడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్టు తెలిపారు తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్ గానే ఉంటానని తమిళిసై పేర్కొన్నారు తన రాజీనామాలపై వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు అయోధ్య రామాలయ ద్వారాలు తయారు చేసిన బోయినపల్లిలోని అనురాధ టింబా డిపోను సందర్శించిన సందర్భంగా ఈ విషయాన్ని ఆమె తెలిపారు as a humanitarian approach that i wanted to give them some relief measures materials to be provided and to know about their condition to cons event there కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుపుతామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు సాధారణ రోజుల్లో రాత్రి పదకొండు గంటల వరకే చివరి రైలుండగా రేపు రోజు మాత్రం అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు చివరి రైలు బయలుదేరుతుందని తెలిపారు రాత్రి ఒంటి గంటకు ఆ రైలు తన గమ్యస్థానం చేరుకుంటుందని మెట్రో రైల్ ఎండీ వివరించారు ఈ సమయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి సూచించారు మద్యం సేవించి వచ్చిన తోటి ప్రయాణికుల పట్ల దుర్భాషలాడిన మెట్రో రైలు భద్రతా సిబ్బంది పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు